య్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ జొన్నపిండి వాడప్పల్ని చూపిస్తున్నానండి అదే జవార్ పూరీస్ ముందుగా ఒక బౌల్లో మూడు కప్పులు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా టైట్గా కలుపుకోవాలి ఈ జొన్న పిండి హెల్త్కి చాలా మంచిదండి అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ తీసుకుంటే ఎంతో ఎనర్జీగా ఉంటుంది అండ్ తొందరగా ఆకలివ్వదు చూస్తున్నారు కదండి ఇలా జొన్నపిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకున్న తర్వాత పూరి పిండిలాగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండితో మనం బాల్స్ చేసుకోవాలి ఒకవేళ ఈ పిండి మీ చేతికి గాన అంటుకుంటూ ఉంటే కొంచెం సేపు ఇలా నాదుకొని బాల్స్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్రెస్సింగ్ పీటలో ఆయిల్ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఆ జొన్నపిండిని పెట్టుకొని స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసుకుంటే అది పలుచగా అయిపోతుందండి పూరీలు సరిగ్గా పొంగవు సో మందంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మధ్యలో హోల్ ఒకటి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ప్రెసర్ కనుక లేకపోతే మీరు చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఆయిల్ని మీద వేసుకుంటూ ఫ్రై చేయండి ఆ పూరీలు బాగా పొంగుతాయి చూస్తున్నారు కదండి ఇదే ప్రాసెస్లో మిగిలిన పూరీస్ని కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఈ జొన్నపుండి పూరీస్కి పప్పు కానీ పీనట్ స్వీట్ చట్నీ కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ రెసిపీ మీకోసం మేము చూపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్